ఆగు, వెనక్కి చూడకు. ఏం చేస్తున్నావు? సూసైడా? రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? వై డూ యూ కేర్? అదే, నేను కూడా చావబోతున్నా, దానికి ముందు నీ కష్టం ఏంటో తెలుసుకుందామని. లవ్ లెటరా? కాదు. మరేంటి? పింక్ స్లిప్ అంటే? మా కంపెనీ ప్రాబ్లమ్స్లో ఉంది, నిన్నింకా భరించలేం, నువ్వు ఇంకా రేపటి నుండి ఆఫీస్కి రావనక్కర్లేదు అని మా కంపెనీ వాళ్ళు ఇచ్చిన లెటర్. ఓహో, జాబ్ ప్రాబ్లమా? దానికే సూసైడా? మీకు అలానే ఉంటుంది. హోమ్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్స్, అమ్మా నాన్నకి డబ్బులు పంపాలి, అదే కాక నెల ఖర్చులు, ఇవన్నీ తలుచుకుంటే పిచ్చెక్కుతుంది. అదే కాక మొన్న ఎంగేజ్మెంట్ అయింది, అందరూ నన్ను చాలా పొగిడారు. ఇప్పుడు వాళ్ళకి నా మొహం ఎలా చూపించాలి? మా వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? అయితే నీది చాలా పెద్ద కష్టమే. ఆగు, లిటిల్ క్లారిఫికేషన్, దీని తర్వాత ఇంక నేను ఆపను. ఆర్ యు ఏ బ్యాడ్ ఎంప్లాయీ? నో, ఐ వాజంట్. ఐ హావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫ్రమ్ లాస్ట్ 4 ఇయర్. లాస్ట్ ఇయర్ ఐ వాజ్ అవార్డెడ్ బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్. మై మేనేజర్ అండ్ మై టీమ్, దే రెస్పెక్ట్ మీ అండ్ మై వర్క్. ఐ మే నాట్ బి ద బెస్ట్ ఎంప్లాయీ, బట్ ఐ వాజ్ ఎ గుడ్ ఎంప్లాయీ. ఓకే, ఐఎమ్ సారీ దెన్. అయితే చదువులో వీకా? చిన్నప్పటి నుంచి నేను బాగా చదువుకున్నాను, మంచి ఇంజనీర్ కావాలనుకున్నాను. దానికోసం చాలా కష్టపడి చదివా. ఇంజనీరింగ్లో ఐ వాజ్ వన్ ఆఫ్ ద క్లాస్ టాపర్స్. ఆన్ క్యాంపస్లో జాబ్ సంపాదించు, దట్ వాజ్ స్టిల్ వన్ ఆఫ్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. దెన్ దేర్ షుడ్ బి సమ్ ప్రాబ్లమ్ విత్ యువర్ ఫ్యామిలీ. డూ యూ లవ్ యువర్ పేరెంట్స్? పేరెంట్స్, మై ఫ్యామిలీ, మాది చాలా చిన్న ఫ్యామిలీ. అమ్మా నాన్న అని చాలా అందమైన ఫ్యామిలీ. వాళ్ళు చిన్నప్పటి నుంచి నేను చాలా ముద్దుగా పెంచాను. అమ్మ నా కోసం చేసిన పూజలు, నాతో చెప్పిన మంచి మాటలు, ఆమె నా మీద పెట్టుకున్న ఆశ ఇంకా నా మనసులో మెలుగుతానే ఉంది. నాన్నంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్లా పెంచాను. తను చదువుకోకపోయినా నన్ను చాలా కష్టపడి చదివించాను. నువ్వు బాగా చదువుకోరా, నీలో నన్ను చూసుకుంటా, ఇంత డబ్బైనా పర్వాలేదు, నేను కష్టపడతాను. ఇన్నేళ్ళ నా కష్టానికి ఫలితం తగ్గించావురా అప్పుడు ఆయన అన్నమాట ఇప్పటికీ నాకు గుర్తుంది. ఐ లవ్ మై పేరెంట్స్, ఐ లవ్ మై ఫ్యామిలీ, ఐ మిస్ దెమ్, ఐ విల్. ఇంతకీ నువ్వెవరు? నేనా? నాది కూడా నీలాగే ఒక చిన్న హ్యాపీ ఫ్యామిలీ. అమ్మ నాన్న నేను. చిన్నప్పటి నుంచి బాగా చదువుకున్నా, ఒక మంచి జాబ్ కూడా. ఒకడి చేతిలో మోసపోయా. వాడు నాకు చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్. వాడికి నీడలా ఉండేవాణ్ణి. చిన్నతనంలో చిలిపిగా, కష్టం వస్తే తోడుగా, సంతోషం వస్తే వాడితో కలిసి నవ్వేవాణ్ణి. బాగా చదువుకోవాలి అన్నప్పుడు పట్టుదలగా, చేయగలనా అన్నప్పుడు వాడికి ధైర్యంగా, కళల సాకారానికి ఓర్పుగా, ఉద్యోగ సాధనలో నేర్పుగా ఉన్నా. అమ్మా నాన్నల ముందు ప్రేమగా, స్నేహితులతో ఆప్యాయంగా, ఎదిగినప్పుడు ఒదిగి ఉండాలని నేర్పినవాణ్ణి. ఇంకా ఎన్నో ఎన్నెన్నో చేశా వాడి కోసం. ఇలా వాడి చెంత నుండి జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కడూ నేర్పించా. వాడు వేసే ప్రతి అడుగులోనూ మంచి చెడు ఏంటో తెలియచెప్పా. కష్టాలన్నవి ప్రతి ఒక్కరికి ఉంటాయని, వాటిని దాటితేనే జీవితం అంటే ఏంటో తెలుస్తుందని చాలాసార్లు చెప్పా. ఈ 25 ఏళ్ల నా కష్టాన్ని ఒక చిన్న కష్టం వచ్చిందన్న సాకుతో తనని, తనకు ప్రాణమే నన్ను సమాధి చేయబోతున్నాడు. ఇన్నాళ్ళు నేను పడ్డ శ్రమను, కేవలం ఉద్యోగం పోయిందన్న చిన్న అలజడితో ఇక ఈ జీవిత సాగరం నేను ఏదలేనంటూ మునిగిపోతున్నాడు. నా 100 ఏళ్ల అందమైన కలికి ఒక ముగింపు చెప్పబోతున్నాడు. అవును, మునిగిపోతున్నాడు, చనిపోబోతున్నాడు.
వాడు పేరు అభిరామ్, వయసు 25. ఆగు, ఎవరిని వెతుకుతున్నావు? ఇంకా అర్థం కాలేదా నేనెవరో? అడుగు, నిన్ను నువ్వు అడుగు. పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నీతో నడిచిందెవరని, నీకు జీవితం అంటే నేర్పించిందెవరని, కష్టంలో లేచి పోరాడమని చెప్పిందెవరని? మర్చిపోయావా ఆ రోజులు, నువ్వు కన్న కలలు, వాటి కోసం నువ్వు శ్రమపడిన రాత్రులు, ఇంతవరకు నువ్వు సాధించిన విజయాలు, ఆ మధుర జ్ఞాపకాలు? ఉద్యోగం పోయిందని, బ్యాంక్ ఈఎంఏ పే చేయాలని, ఎవరో ఏదో అనుకుంటారని, నీకు నువ్వు మోసం చేసుకుంటూ నీ అందమైన జీవితాన్ని అంతం చేయడం నీ మూర్ఖత్వం. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. నీలాగే అందరూ ఆలోచిస్తే అందరూ ఇక్కడే ఉండేవాళ్ళు. నీకు తెలియకుండానే నువ్వు పుట్టావు. నీకు తెలిసి నీ ప్రాణం తీసుకునే అర్హత మాత్రం నీకు లేదు. లేచిరా, వెనకిరా అభి. నీకు నేనున్నా, నీకు ఎవరూ లేకపోయినా, తోడు ఎవరూ రాకున్నా, నీ వెంట నేనుంటా. నిన్ను ముందుకు నడిపిస్తా. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కాస్త ఓర్పుగా ఉండి నన్ను బ్రతికించు. నీకు జీవిత సాగరం ఏదటో నేర్పిస్తా. నా 100 ఏళ్ల అందమైన కలను నిజం చేసి చూపిస్తా. ఆ పనిని నేను తప్ప ఈ ప్రపంచంలో నీకెవ్వరూ చేయలేరు. అవును, నేనే చేయగలను. అది నేనే నీ చిన్న జీవితం అనే గుడిలో దీపాన్ని, నీలో ఉండే ఒక చిన్న ప్రాణాన్ని, నీ అంతరాత్మని. వెళ్ళు, ఇంటికి వెళ్ళు. అమ్మా నాన్న నీకోసం చూస్తుంటారు. రా అభి, రా. లెట్ అస్ స్టార్ట్ ఏ న్యూ లైఫ్. చెప్పండి అన్న. నేనే కాల్ చేశా. చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నా. ఫ్రెండ్తో మాట్లాడా, ఇప్పుడంతా ఓకే. దారిలోనే ఉన్నా. ఇంకో 30 మినిట్స్లో ఇంటికి వచ్చేస్తా. బాయ్ నాన్న. అవును, అభిరామ్ లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. రీసెషన్ వచ్చిందని, ఉద్యోగం పోయిందని, అప్పులు ఉన్నాయని అందరూ ఏమనుకుంటారో అని తనకు తాను ఆలోచించకుండా, తనకు ఏమీ కానీ బయటి ప్రపంచం కోసం ఆలోచించి ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ కష్టాలు ఉన్నవి మనం తీసుకున్న నిర్ణయానికి ప్రతిఫలాలని మర్చిపోతున్నారు. ఆ కష్టానికి ఒక మంచి నిర్ణయమే సమాధానమని, చావు కాదని తెలుసుకుంటే ఈ ప్రపంచంలో మా తెలుగు కన్నీళ్ళే ఉండవు కదా. జీవితానికి ఏది సాటి కాదు, జీవించడం మన హక్కు. రండి, మన జీవితం మనమే మార్చుకుందాం. దానిని ఒక పూలబాట చేసుకుందాం.